వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ యోగాలకు సంబంధించిన వీడియోస్ చూస్తున్నాం కదా సో ఈరోజు ఒక రాజయోగం చూద్దాం వాట్ ఈజ్ రాజయోగ అసలు రాజయోగం అంటే ఏంటి అండ్ అలాంటి రాజయోగాలలో ధర్మ కర్మాధిపతి యోగము అనేది బెస్ట్ యోగం సో అసలు ముందు రాజయోగం ఎలా ఏర్పడిందండి అసలు అందులోనూ ధర్మ కర్మాధిపతి యోగం అనేది ఎందుకు బెస్ట్ బికాస్ మనకి ఈ కేంద్ర స్థానాలని కేంద్ర స్థానాలు కేంద్ర స్థానాలు అంటే తెలుసు కదా మీకు ఒకటో భావము కేంద్ర కోణం రెండు అవుతుంది సో ఒకటో దాంతోపాటు స్థానాలు ఒకటి నాలుగు ఏడు పది ఇవి కేంద్ర స్థానాలు అట్లానే కోణ స్థానాలు అనుకునేప్పటికీ ఒకటి ఐదు తొమ్మిది ఓకే సో కేంద్ర స్థానాలనేమో విష్ణువు ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు అంటే విష్ణు రూల్స్ భగవాన్ విష్ణు రూల్ చేస్తూ ఉంటాడు లేదా ఓన్ చేసుకుని ఉంటాడు అని చెప్పచ్చు రిప్రజెంటేషన్ లేదా ఆయన శక్తి అట్లానే కోణ ఏవైతే ఉన్నాయో ఒకటి అట్లానే ఐదు తొమ్మిది సో ఈ కోణ స్థానాలని లక్ష్మీ స్థానాలు ద రూల్డ్ బై లక్ష్మీ అని చెప్తారు సో మనకి ఈ రెండు కలయిక సో అంటే కేంద్ర కోణాధిపతులు లైక్ ఇప్పుడు ఒకటి అట్లానే అంటే ఫస్ట్ది బౌత్ కేంద్ర కోణం కాబట్టి దాన్ని పక్కకు పెడితే ఫోర్త్ ఫిఫ్త్ లాడ్స్ లేదా లైక్ సెవెన్ ఫైవ్ అండ్ సెవెన్ లేదు సెవెన్ అండ్ నైన్ సో లేదు ఫోర్ అండ్ నైన్ ఇట్లా అనమాట సో ఇటువంటి కేంద్ర కోణాధిపతులు ఫోర్ అండ్ టెన్ సారీ ఫోర్ అండ్ నైన్ ఇట్లాంటివి కలిస్తే దాన్ని రాజయోగము అంటారు మరి అందులోనూ ఈ ధర్మ కర్మాధిపతి యోగము ఎందుకు అన్నిటికన్నానంటే మీకు ఉన్న కేంద్ర కోణ స్థానాలలో అత్యంత పవర్ఫుల్ అంటే ఎక్కువ పవర్ని కలిగినటువంటి కేంద్ర స్థానాలలోనేమో దశమం టెన్త్ హౌస్ అనేది ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది అట్లానే నైన్త్ హౌస్ అనేది కోణ స్థానాలలో పవర్ఫుల్ ఇప్పుడు చూడండి మనం ఏమనుకున్నాం ధర్మ కర్మాధిపతి ధర్మస్థానం అంటే ద నైన్త్ హౌస్ కదా అది కర్మస్థానము టెన్త్ సో నైన్త్ లాడు టెన్త్ లాడు కలవడం అనేది సో అంటే ఉన్న కేంద్ర కోణాలలోనే ఈ రెండు సుపీరియర్ అనమాట సో అటువంటి సుపీరియర్ ప్లేస్లు లార్డ్స్ అంటే నైన్త్ లార్డ్ టెన్త్ లార్డ్ కలిసి ఒక భావంలో ఏ భావంలో అయినా ఉండనియండి ఉండడాన్ని అంటే ఒకటి నుంచి పన్నెండు వరకు ఉన్న భావాలలో ఏ భావంలో అయినా సరే నైన్త్ అండ్ టెన్త్ లార్డ్స్ కలిస్తే దాన్ని ధర్మ కర్మాధిపతి యోగము అండ్ విచ్ ఈస్ ద బెస్ట్ రాజయోగ అని అంటారు ఏంటి ఆ బెస్ట్ రాజయోగం ఇచ్చే ఫలితాలు ఏంటి అని అంటే యూజువల్గా వాళ్ళు ఇప్పుడు చూడండి మనందరము కూడా ఏదో ఒక కర్మ చేసి మన జీవితాన్ని అంటే జీవితంలో కావాల్సిన సంపాదించుకోవడానికి పుట్టాం బికాజ్ ఒక హ్యూమన్ బీయింగ్గా మనం పుట్టామంటే ఏంటి ఏదో ఒక వృత్తి ఉద్యోగాన్ని తీసుకోవాలి దాని ద్వారా మంచి కర్మ చెడు కర్మ రెండు వస్తూ ఉంటాయి వాటి ద్వారా జీవితం నడుస్తూ ఉంటుంది కానీ ధర్మ కర్మాధిపతి యోగములో కర్మ అనేది ధర్మబద్ధంగానే ఉంటుంది అంటే మీరు తీసుకునే వృత్తి ఉద్యోగాలు ఎప్పుడు ధర్మపదంలో నడిపించేవిలాను మీ చేత ధర్మాన్ని పాడు చేయకుండా ఉండేలాను అలానే మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఎప్పుడు కూడా నిజాయితీ పరులు అలానే ఈ భూమి మీద పుట్టినందుకు అటువంటి కాంబినేషన్లు ఉంటే కనుక వాళ్ళు తక్కువ పాపత్వముతోటి లేదా అసలు పాపత్వం లేకుండానే వారి వారి కర్మలను పూర్తి చేసుకుని మంచి జీవితాన్ని అంటే ఉన్నప్పుడు మంచి జీవితాన్ని వెళ్ళిపోయేటప్పుడు పుణ్యకర్మని తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్తారు అందుకే యూజువల్గాను కర్మస్థానము దశమస్థానానికి కనుక భాగ్యాధిపతి దశమాధిపతి కలిసిన కాంబినేషన్ అనేది వస్తే దెన్ వాళ్ళు వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ లేదా వాళ్ళ ప్రాపంచిక సుఖాలు అయితే ఉంటాయో అవి ధర్మబద్ధంగా సంపాదిస్తారు ధర్మబద్ధంగా అనుభవిస్తారు ధర్మబద్ధంగా జీవితాన్ని కడుపుతారు అర్థం సో విచ్ ఈస్ అ వెరీ గుడ్ బ్లెస్సింగ్ అండ్ అటువంటి యోగం ఉన్నవాళ్ళు యూజువల్గా ప్రొఫెషనల్ లైఫ్లో చాలా నిజాయితీ పరులు అట్లానే గుడ్ ప్రొఫెషనల్ లైఫ్ అట్లానే ధర్మాన్ని పాటించడమే వారి కర్మ ఫలితముగాను ఉండే అవకాశం ఉంటుంది సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రాజయోగ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ వెరీ గుడ్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ఆల్సో హైయర్ లెర్నింగ్స్ రెండిటి కూడా మంచి యోగం అని చెప్పి చెప్పచ్చు సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యోగా చాలామంది నన్ను చాలాసార్లు అటుగా చేయమని బట్ ఐ వాంట్ గివ్ ద క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వై దట్ యోగా ఇస్ బెనిఫిక్ అనేది ఓకే గాయస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యోగా అండ్ నెక్స్ట్ యోగాస్ని మనం చూద్దాము అండ్ మరోవరు మీరు ఎవరైనా సరే ఎంఎస్ యాస్ట్రాలజీ నుంచి కన్సల్టేషన్ తీసుకోవాలి యోగాస్ గురించి చెప్పించుకోవాలి ఎందుకంటే యోగాలు పేరుకు మటుకు చాలా ఉంటాయి కానీ నిజంగా అవి ఫలితాన్ని ఇస్తున్నాయా లేదా అనేది చూడాలి ఈ ఎగ్జామినేషను చాలా డీప్గా ఉంటుంది అసలు ఒక యోగ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మీ యోగాల గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఎంఎస్ యాస్ట్రాలజీ డాట్ కామ్ వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ తీసుకోండి అట్లానే అకాడమీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపల అకాడమీలో రిజిస్ట్రేషన్ చేసుకుని జాయిన్ అవ్వండి అండ్ ఇంపార్టెంట్గా మ్యాట్రిమోనీ ఈజ్ రీడిఫైన్డ్ అంటే ఎంఎస్ మ్యాట్రిమోనీని మళ్ళీ చాలా కొత్తగా తీసుకొస్తున్నాం కాబట్టి పెళ్ళి కాని వాళ్ళు పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎంఎస్ ఆస్ట్రాలజీ డాట్ కామ్ వెబ్సైట్ సారీ ఎంఎస్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ నుంచి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి మనకి మూడు విభాగాలు వచ్చేటప్పటికి కొంచెము చిన్న చిన్నగా జరుగుతుంది ఓకే గాయ్ థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ బాయ్